ఎన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోని మండలంలో క్వారీల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధిత అధికారులకు ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ నూర్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. క్వారీల ద్వారా పూర్తి ఆదాయం సాధించి ఖజానా లోటు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు. మొదటిగా, ఆదోనిలో హద్దులు దాటి నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు సాగిస్తున్న క్వారీల లైసెన్సు రద్దు చేయాలి అంటూ. ద్వితీయంగా, ప్రతి క్వారీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తవ్వకాలు జరిపి అమ్ముకునే ప్రతి లారీ లోడుపై ప్రభుత్వం రాయల్టీ వసూలు చేయాలి అంటూ. తృతీయంగా, ఆదోనిలో లైసెన్స్ పొందిన ప్రతి క్వారీ ఇంతవరకు జరిపిన తవ్వకాలు అమ్మకాలపై సమగ్ర ఆడిటింగ్ చేసి అక్రమాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది బహిరంగ దోపిడి. ఇక్కడ లోకల్ అధికారికి తెలిసినా కూడా చాలామంది పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము కొత్త నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అధికారులను కోరేది ఏమంటే, మన రాష్ట్రం చాలా లోటు పట్టించి ఉంది కాబట్టి ఇలా ప్రతి రూపాయిని మనము ప్రభుత్వాన్ని తరలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆదుల్లో జరుగుతున్న యథేచ్ఛగా జరుగుతున్న క్వారీల దోపిడీని ఆపి ప్రతి రూపాయి ఒక ఏదైతే రాయల్టీ కట్టాల్సి ఉందో అంతా కట్టించుకొని ఈ రాళ్ల వ్యాపారం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి క్వారీకి సీసీ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్ని లారీలు వస్తున్నాయి, ఎన్ని లారీలు పోతున్నాయి ఒక లెక్క వస్తుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక మానిటరింగ్ సెంటర్ పెట్టి ఒక ఎన్ని లారీలు పోతున్నాయి కరెక్ట్గా ట్యాలీ చేసి మొత్తం రాయల్టీ వసూలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి, ఎంత ఎన్ని ఎకరాలు వీళ్ళు పరిమితి తీసుకున్నా అది కూడా గ్రహించి అందుకంటే ఎక్కువ వీళ్ళు తవ్వింటే ఖచ్చితంగా వీళ్ళపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీన డిమాండ్ చేస్తున్నాము. మరొక విషయం ఏమంటే, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆడిటింగ్ జరిపి వీళ్ళు ఇంతవరకు ఎంత తవ్వింటారు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి కనుక్కొని వీళ్ళు కట్టిన రాయల్టీని తీసేసి మిగతా డబ్బులు కూడా చెల్లించే విధంగా గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా వీళ్ళు తీసుకున్న పర్మిషన్కి వీళ్ళు చేసే తవ్వకాలకి సంబంధమే లేదు కాబట్టి అలా చేసే వాళ్ళని క్వారీని రద్దు చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఇక చివరిగా, ఇక్కడ వర్కర్స్కి ఎలాంటి భద్రత లేదు. కంట్రోల్డ్ బ్లాస్ట్ అసోసియేటెడ్ లేదు, ఇష్టారాజ్యం బ్లాస్ట్ చేస్తుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంతో ముప్పు పంచుంది కాబట్టి కంట్రోల్ బ్లాస్ట్ జరిగే విధంగా కూడా ప్రభుత్వం చర్యించుకోవాలని చెప్పి నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ప్రజా ఆదాయాన్ని పెంచుకునే విధంగా, ప్రభుత్వ ఆదాయం పెంచుకునే విధంగా ప్రతి లారీకి ప్రతి ట్రాక్టర్కి రాయల్టీ కట్టించుకునే చేయాలని చెప్పి అన్ని విధాలు ముఖ్యమంత్రిగా లెటర్ రాయడం జరిగింది. అధికారులకి ఖచ్చితంగా స్పందించి